పత్రికా మిత్రులందరికీ కూడా సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల కమిటీ తరఫున, రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కామ్రేడ్ మస్కు నరసింహ మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయి ఈ నెల 27 తారీఖుకి 1 సంవత్సరం కావస్తూ ఉంది. ఆ సందర్భంగా మస్కు నరసింహన్న గారి ప్రథమ వర్ధంతి సభను ఇబ్రహీంపట్నం వివేకవర్గంలో ఉన్నటువంటి శాస్త్ర గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వేశ్వరి గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామచంద్ర గారు, అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, యాదయ్య గారు, భాస్కర్ గారు, చంద్రమోహన్ గారు, వీరితో పాటు సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి గంగయ్య గారు, అదేవిధంగా లాచారం మండల కార్యదర్శి పశురెడ్డి గారు, అదేవిధంగా మంచాల మండల కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, అబ్దుల్లాపూర్ మెట్టు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ నరసింహ గారు హాజరవుతూ ఉన్నారు. నరసింహ గారే ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయడానికి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా తండోపతండాలుగా రావాలని ఆకాంక్షతో సిపిఎం పార్టీ ఈరోజు కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్ని గ్రామాల్లో కూడా వాల్ పోస్టర్లు కరపత్రం రిలీజ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా మస్కు నరసింహన్న గారి సభ వర్ధంతి సభ నిర్వహించడం అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వరంలాగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు మస్కు నరసింహ గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్కు ఆనుకొని ఉన్నట్టుగానే ఉంది, కానీ దీపంలాగా చీకట్లాగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు క్లోరైడ్ వాటర్ తాగుతున్న సందర్భంగా వాళ్ళ కాళ్ళు చేతులు వంగరపోయి 30 సంవత్సరాల ముసలి వాళ్ళు అయితే గెలిచిన మొట్టమొదటి ఉద్యమం చేపట్టి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా కృష్ణా నీళ్లు అందించాలి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నాయి అని ఒక మహా పెద్ద పాదయాత్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీంతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ పండగపోతున్న సందర్భంగా, ఇరుకు రోడ్లు ఉన్న సందర్భంగా 4 లైన్ రోడ్డు కావాలని గుణగాల్ నుంచి హైదరాబాద్ చలో పాదయాత్ర పెట్టి 4 లైన్ రోడ్డు సాధించుకోవడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్ల స్థలాలు లేకపోతే వాళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాల వైపు ప్రజలందరినీ మళ్లించి ప్రజలందరికీ కూడా ఇల్లు ఇంటి స్థలం ఇప్పించినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ మస్కు నరసింహ మాజీ ఎమ్మెల్యే గారు. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూమి లేనటువంటి పేద ప్రజలందరికీ కూడా సుమారు 30,000 ఎకరాల భూముల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులుగా ఉండి పంచడం అనేది జరిగింది. అందుకనే లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మస్కు నరసింహన్న సంస్మరణ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంచుకుంటాం. నాకన్నా ముందు మాట్లాడిన వక్త సిపిఎం పార్టీ జిల్లా కోర్ కమిటీ సమ్మేళన గారు మాట్లాడారు. ఈరోజు మస్కు నరసింహ గారు మాజీ ఎమ్మెల్యే చనిపోయి ఈ నెల 27 తారీఖు 1 సంవత్సరం కావస్తుంది. ఈ యొక్క మస్కు నరసింహ గారి వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని కోరుతూ, అదే సందర్భంగా మస్కు నరసింహ గారు తను సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పాషనరారి వారసత్వం కామ్రేడ్ కృష్ణమూర్తి వారసత్వం పులికిపుచ్చుకొని అని విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం ఇట్లా సిపిఎం పార్టీ ప్రజా సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీకి ఒక పార్టీ సిద్ధాంతాలకు పార్టీ పద్ధతిలో ఉంటూ పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ ఆయన నిరంతరం ప్రజాసేవ చేసి ఈరోజు ఒక పేద కుటుంబంలో పుట్టి
విజయనగరం నియోజకవర్గాని కూడా ఒక ఎమ్మెల్యేగా అయి నాకన్న ముందు మాట్లాడిన వక్తలు మాట్లాడారు ఆయన సేవలు ఈ యొక్క విజయనగరం నియోజకవర్గాన్ని కాకుండా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయన ఎమ్మెల్యే ఉండి ఈ రోజు అనేక సేవలు భూమి కోసం ముక్తి కోసం పేదవాళ్ళు విముక్తి కోసం నిత్యం ఆయన బతుకున్నారు ఆయన చివరి కంటం దాకా కూడా సిపిఎం పార్టీలో ఉంటూ అనేక పోరాటాలు చేసింది కాబట్టి అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు పత్రిక మిత్రులకు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా పత్రిక మిత్రులైనంత మాత్రాన వాళ్ళు శతకోటీశ్వరులు కాదు వాళ్ళు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిర్రు ఖచ్చితంగా వాళ్ళకు ఒక 60 గజాల జాగా కావాలని ఈరోజు పెద్ద ఎత్తున ఆ రోజు మస్క నరసింహ గారు పోరాటం చేయడం అనేది కూడా జరిగింది దానికి కూడా ఈరోజు అందరికీ కూడా ఈరోజు ఇల్లు ఇళ్ల స్థలం కూడు గుడ్డ కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసిండు ఆయన ఒక ఆశయాలు సాధించడానికి ఈరోజు ఈ నెల 27 తారీఖున శాస్త్రకారులు బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఒక సభను చేపడాలని కోరుతూ ఇబ్బందిపట్నం మండలకర్త ప్రతి వారికి విజ్ఞాపం చేస్తున్నా మిత్రులారా.